హ్యాపెన్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో, డిఎస్సి మరి ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి జనవరి అదే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వస్తుందనేటటువంటి ఒక సమాచారం వచ్చింది. అదేవిధంగా ప్రతిరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేసేసి ప్రీ టెస్ట్ ఇదే విధంగా ఎవరైతే పే చేశారో, కొంతమంది అడుగుతున్నారు సార్ మేము డబ్బులు పే చేస్తాం సార్, ఇంకా నెంబర్ ఆఫ్ టెస్టులు పెట్టండి సార్, ఇంకా ఎక్కువ టెస్టులు పెట్టండి సార్, మీ చాలా బాగుండే అనేటటువంటిది అంటున్నారు. సో మీ యొక్క అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ఇప్పటి నుంచి మీకు టెస్టులు కూడా డివైడ్ చేశాను, ఒక ఫోల్డర్లో కొన్ని ఫ్రీ టెస్టులు పెట్టేసేసి మిగిలిన ఇంకా ఎక్కువ రాయాలన్నట్టు ఎవరైతే రాయాలి, ఇంకెక్కువ టెస్టులు రాయాలి అన్న వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మళ్ళీ కొంత అమౌంట్ పెట్టేసేసి ఈ టెస్టులకు కూడా మంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్టులు ఇచ్చేసేసి, అదేవిధంగా ఒక పక్కన టాపిక్ వైజ్ టెస్ట్, ఇంకొక ప్రక్కన గ్రాండ్ టెస్ట్, టాపిక్ వైజ్ టెస్ట్ ఇంకొక ప్రక్కన గ్రాండ్ టెస్ట్, ఈ విధంగా నేను ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేసి మరి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని తెచ్చుకోగలరని నేను ఆశిస్తున్నాను. ఈ టెస్ట్లు అనేటటువంటి మొత్తం టోటల్గా ఎస్జిటిస్ ఆల్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియంతో సహా మేము స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ఈ రేపటి నుంచే మిగిలినటువంటి స్కూల్ అసిస్టెంట్లు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియము ఎస్జిటి ఎక్కువ నెంబర్ ఆఫ్ అన్ని క్లాసులు టెస్టులు వీటన్నింటినీ ఏర్పాటు చేసేసి మీకు ఫ్రీ టెస్ట్ అయితే మామూలే రోజు మీకు ఫ్రీ టెస్ట్ మీకు ఎప్పటికప్పుడు ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రీ టెస్ట్లు, ఇంగ్లీష్ మీడియం టెస్ట్లు, అదేవిధంగా ఎస్జిటి టెస్ట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించి ఈరోజు లైవ్ 6 గంటలకు ఉంటుంది, మీకు 6 గంటలు ఉంటుంది టెస్ట్ ఏ విధంగా రాయాలి, అదేవిధంగా ఏ విధంగా అచీవ్ చేయాలి, డిఎస్సి నోటిఫికేషను ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా పోస్టులు ఎన్ని ఉంటాయి, ఏంటి దానికి సంబంధించినటువంటి సమాచారం ఈరోజు మీకు లైవ్లో మీకు కొంత సమాచారం ఇస్తాను. అదేవిధంగా నాకు తెలిసిన కొంత గ్యాదర్ చేసేసి ఎప్పటికప్పుడు లైవ్లో మీకు ఈ డిఎస్సి సంబంధించినటువంటి ఏపీడిఎస్సి సంబంధించినటువంటి సమాచారంతో ఈరోజు లైవ్ 6 గంటలకండి. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ లైవ్లోకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ని చాలా జాగ్రత్తగా అద్భుతంగా తీసుకెళ్ళగలరని, మరి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసే విధంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓకే రైట్ మిత్రులారా, డిఎస్సి అనేటటువంటిది ఒక కళ. దాంట్లో ఉద్యోగం రావటం కానీ, డిఎస్సి నోటిఫికేషన్ రావడం, దాంట్లో ఉద్యోగం రావటం ఒక మంచి కళ, ఒక డ్రీమ్. ఎంతో మనం కష్టపడి జాబు సంపాదించి లేదా బీఈడి చేసి ఇవన్నీ చేస్తూ ఉంటాం కష్టపడి. కాబట్టి కష్టానికి ఫలితంగా మనకు నోటిఫికేషన్ రావాలి, దాంట్లో ఉద్యోగం రావాలి. ఆ ప్రయత్నమే ఇప్పటి నుంచి మీకు చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు తీసుకెళ్తాను. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మన బుక్స్, అను పబ్లికేషన్ వీడియోస్, అను పబ్లికేషన్ టెస్ట్లు వీటన్నింటినీ కూడా మీరు ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటే విజయం మీ సొంతమవుతుంది. ఈరోజు అంటే రేపు జరిగేటటువంటి టెస్ట్లో కూడా సిలబస్ ఈరోజు లైవ్లోనే ప్రకటిస్తాను అందరికీ. లైవ్లో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సిలబస్సు, ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్సు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సిలబస్సు వీటన్నింటిని కూడా మీకు లైవ్లో ఏర్పాటు చేస్తాను. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా లైవ్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మీరు తీసుకురాగలరని, లైవ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వగలరని నేను మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. ఓకే ఇప్పుడు చాలామంది అభ్యర్థులు టెస్ట్లు రాస్తున్నారు, బుక్స్ చదువుతున్నారు, వీడియోస్ వస్తున్నారు, టెస్ట్లు రాస్తున్నారు. మరి ఆ రిజల్ట్స్ని మనం పరిశీలిస్తే ఓపెన్ చేయి. ఇవి ఈ
ఎయిత్ క్లాస్ జాగ్రఫీస్ యూనిట్స్ నిన్న ఈరోజు జరిగినటువంటి టెస్ట్లో దాదాపు ఒక 500 వరకు రాశారు. దానిలో టాప్ 5లో వచ్చినటువంటి అభ్యర్థుల్ని మేము తీయడం జరిగింది. కొంతమంది పాత వాళ్ళు కూడా రాశారు. అందువల్ల ఇక్కడ 4, 5, 5, 5 నెక్స్ట్ ఇద్దరు పాత వాళ్ళు ఇంతకుముందు వచ్చే రాసినటువంటి వాళ్ళు వచ్చారు కాబట్టి వారిని టేకప్ చేయలేదు. నెక్స్ట్ ఇదంతా కొత్త వాళ్ళు, నేను చెప్పాను ఆల్రెడీ మీకు. ఎప్పటికప్పుడు మీకు బుక్స్ కూడా అందరికీ ఒకేసారి పంపిస్తాను. అంటే 5 కూడా 5 ఒకే కుదరదు కాబట్టి మొత్తం టోటల్గా ఒక బ్యాచ్, ఒక 1 వీక్ బ్యాచ్ మొత్తం ఒకేసారి ఈ ఫ్రీ బుక్స్ మీకు అందరికీ ఇచ్చేస్తాను. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఇప్పుడే మీతో ఫోన్లో కూడా నేను మాట్లాడతాను. సుధీర్ కుమార్ ఈయన డిస్టిక్ తెలియదు, 50కి 50 మార్కులు రావడం జరిగింది. అంటే పర్సంటేజ్ 100% ఇక్కడ ఈ అబ్బాయి కైవసం చేసుకోవడం జరిగింది. 100% గుడ్, 100% చాలా ఎక్సలెంట్గా రాశారు సుధీర్ కుమార్ గారు. మీరు ఇదే విధంగా మీరు ఫాలో అయితే మీరు మంచి మార్కులు మంచి ర్యాంకు సాధించగలుగుతారు. మిగిలినటువంటి బుక్స్ని కూడా, మిగిలినటువంటి సబ్జెక్ట్స్ని కూడా ఈ విధంగా మీరు ప్రిపేర్ పికప్ చేసుకుంటే దాని అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మీరు సాధించగలరు. నెక్స్ట్ గని కర్నూలు 50కి 50 చాలా ఎక్సలెంట్గా సంపాదించారు గని గారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, నేను చాలా గర్విస్తున్నాను. కాబట్టి మీరు చక్కగా మంచి ప్రతిభను కనబరిచారు ఇక్కడ. మేము పెట్టేటటువంటి టెస్ట్లు ఆశామాషగా ఉండవు, ఎక్సలెంట్గా ఉంటాయి. కాబట్టి చాలా బాగా చేశారు. నెక్స్ట్ శివకుమార్ కర్నూలు అదేవిధంగా 50కి 50 ఓకే, కంగ్రాచులేషన్ శివకుమార్, చాలా బాగా రాశారు. అదేవిధంగా మిమ్మల్ని నెక్స్ట్ లైవ్లో కూడా మీరు అందరు రావాలి, లైవ్లో కూడా మీతో మాట్లాడతాను శివకుమార్. నెక్స్ట్ నూర్ షేక్ ప్రకాశం గిద్దలూరు 49, 50కి 49 అంటే 90% వచ్చింది, 90% ఓకే, చాలా బాగా రాశారు శివకుమార్, ఎక్సలెంట్గా రాశారు మీరు కూడా. నెక్స్ట్ మోపిదేవి నాగజ్యోతి గుంటూరు లోకేష్ గుంటూరు ఓకే, 50కి 48 వచ్చింది, 96%. మీరందరూ కూడా చాలా ఎక్సలెంట్ ప్రతిభను కనబరిచారు. మీరందరూ కూడా ఇప్పుడు నేను మీకు లాటరీ తీస్తాను, ఏ బుక్ వస్తుందో మా వాళ్ళు రాసుకుంటారు. మీరు ఈ బుక్స్ ఒకసారి బుక్స్ తీ 9 బుక్స్ ఈ 9 బుక్స్లో మీరు చక్కగా ఎస్జీటీకి సంబంధించినటువంటి చక్కగా ప్రిపేర్ అవ్వండి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మీరు కనబరుస్తారు. ఈ 9 బుక్స్ కరెంట్ అఫైర్స్, విద్యార్థుల పదాలు, తెలుగు కంటెంట్, మెథడాలజీ వర్క్ బుక్, ఇంగ్లీష్ కంటెంట్, మెథడాలజీ వర్క్ బుక్, క్లాస్ రూమ్ సైకాలజీ, సోషల్ స్టడీస్ కంటెంట్ వర్క్ బుక్, మ్యాథ్స్ కంటెంట్ వర్క్ బుక్, సైన్స్ కంటెంట్ వర్క్ బుక్, ట్రై మెథడ్స్ వర్క్ బుక్. ఈ విధంగా 9 బుక్స్ 3890 ఇంకా పెరగవచ్చు, తగ్గవు కానీ పెరగవచ్చు, 2891 ఎంఆర్పి. సో దీంట్లో మీరు ఎవరైతే రాశారో వీరందరికీ కూడా కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీకు ఒక ఫ్రీ బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మిగిలినటువంటి 8 బుక్స్ ఎవరైతే టాప్ 5 తీసుకున్నారో వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చాలామందికి యాప్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేసుకోవాలో తెలియట్లేదు. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. ఇది గూగుల్ ప్లేస్టోర్కి వెళ్తే ఈ విధంగా యాప్ కనబడుతుంది. మీరు ఇక్కడ స్కాన్ చేసినా కానీ లేక ఇక్కడ ఓపెన్ చేసినా కానీ క్లిక్ చేసినా కానీ మీకు యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ ఎట్లా ఓపెన్, నెక్స్ట్ ఎలా వెళ్తారంటే ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేసినా లేదా ఇక్కడ క్లిక్ చేసిన మీరు ఏది కావాలంటే అక్కడ క్లిక్ చేసినా మీకు ఈ విధంగా 1 రూపాయి పే చేసుకుంటే లేదా ఈ విధంగా క్లిక్ చేస్తే 1 రూపాయి పే చేసుకుంటే మీకు యాప్ ఓపెన్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా కోర్సు మీకు ఆంధ్రప్రదేశ్ లేదా దీనికి సంబంధించినటువంటి కోర్సు వస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా మీకు 50+ లెర్నింగ్ మెటీరియల్ లేదా ఈ విధంగా మీకు నెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత స్టెప్ మీకు ఏ టెస్ట్లు కావాలంటే, ఇప్పుడు సోషల్ జరుగుతుంది కాబట్టి సోషల్ టెస్ట్లు మీకు ఓపెన్ అవుతాయి అన్నమాట, సోషల్ టెస్ట్లు మీకు ఓపెన్ అవుతాయి ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు మీతో నేను ఫోన్లో మాట్లాడతాను.
హలో విజయ్ కుమార్ గారా? సార్, అను పబ్లికేషన్ డైరెక్టర్ మాట్లాడుతున్నాను. సార్ సార్ చెప్పండి సార్. అదే, మీరు ఈరోజు ఎగ్జామ్ రాశారు కదా? అవును సార్. ఓకే, ఎన్ని మార్క్స్ వచ్చింది తెలుసుకోవాలి సార్? మీకు 50 out of 50. అవును సార్. ఓకే, బాగా రాశారు, చాలా కంగ్రాచులేషన్స్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఏంటి మీ అభిప్రాయం ఏంటి అను పబ్లికేషన్ మీద? సార్ బాగా యూజ్ అవుతుంది సార్, మెటీరియల్ అయితే బాగుంది సార్. మెటీరియల్ తెప్పిస్తున్నారా, కొత్త మెటీరియల్ తెప్పిస్తున్నారా? లేదు సార్, ఇంతకుముందే తీసుకున్నాను సార్. నేను స్కూల్ అసెంట్ ప్రిపేర్ అవుతుంది సార్, ఇంతకుముందు మ్యాథ్స్ అన్న పబ్లికేషన్ తీసుకున్నాను సార్. నేను కొత్త బుక్స్ వచ్చినాయి, ఇవి కూడా ఫాలో అప్ చేసుకోండి. సరే సరే సార్. ఓకే, కొత్త బుక్స్ వచ్చినాయి మీకు, దీంట్లో ఒక ఈరోజు ఒక బుక్ కూడా ఫ్రీగా వస్తుంది. అవునా సార్? ఆ బుక్ మీకు ఇస్తాము. ఓకే, దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఫాలో అప్ చేయండి. ఇంకా అను పబ్లికేషన్ మా యాప్ ఏం తీసుకున్నారా మీరు? ఇదే విధంగా టెస్ట్ లు కూడా మీరు బాగా రాయండి. మీకు ఇంకా నెంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్లు కూడా కొంత అమౌంట్ పెట్టేసేసి గ్రాండ్ టెస్ట్లు కూడా, అదేవిధంగా టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా ఇచ్చేస్తాము. ఓకే సార్. ఈ టెస్ట్లు మీకు బాగా ఉపయోగపడుతున్నాయి కదా? సార్ ఉపయోగపడతాయి సార్. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి, ఇట్లా అను పబ్లికేషన్ పెడుతున్నా, అందరిని ఫాలో అప్ చేయండి జాగ్రత్తగా. ఓకే ఓకే సార్, చెప్తా సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, అను పబ్లికేషన్ డైరెక్టర్ సార్ ని. అవును సార్, చెప్పండి సార్. ఈరోజు ఎగ్జామ్ రాశారు కదా? అవునవును సార్. ఎన్ని వచ్చినాయి? 49 వచ్చేసింది. ఓకే, మీకు 98% వచ్చింది సార్. ఎలా హౌ డూ యూ ఫీల్? చాలా బాగుంది సార్. బాగున్నాయా టెస్ట్లో? చాలా బాగుంది సార్, డీప్గా ఉంది సార్. ఓకే, ఇలా కండక్ట్ చేస్తూ ఉంటే మీకు మీ మీద మీకు కాన్ఫిడెంట్ పెరుగుతుందా? చాలా పెరుగుతుంది సార్. ఓకే, మీరు ఇంతకుముందు యాప్ అవన్నీ డౌన్లోడ్ చేస్తున్నారా? లేదు సార్, ఇప్పుడే చేశాను. ఓకే, అను పబ్లికేషన్ ఇంతకుముందు తెలుసా, ఇప్పుడే రీసెంట్గా జాయిన్ అయ్యారా? రీసెంట్గానే జాయిన్ అయ్యాను, రీసెంట్గానే తెలిసింది సార్. అంటే ఎవరు ఎట్లా తెలుసుకున్నారా, వేరే ఎలా తెలుసుకున్నారు మీరు? అంటే మా బ్రో చెప్పారు సార్, అతని వల్ల తెలిసింది. ఓకే, మీకు ఈరోజు ఒక బుక్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఓకే ఓకే సార్. ఓకేనా, అను పబ్లికేషన్ బుక్స్ మొత్తం మీరు ఎస్జీటీకి రాసేది? మొత్తం టోటల్ 9 బుక్స్ వస్తాయి. 9 బుక్స్ లో ఈ రోజు ఒక బుక్ పోతే మొత్తం 8 బుక్స్ వస్తాయి అమ్మా. 8 బుక్స్ మీ దగ్గర ఉంటే విజయం మీదే. ఓకేనా? ఓకే, బాగా చేయండి. ప్రతిరోజు టెస్ట్లు రాయండి, కొంత రేపు మళ్ళా కొన్ని వేరే మన అను పబ్లికేషన్ ఫోటోలో కూడా మిగతా టెస్ట్లు కూడా క్రియేట్ చేస్తున్నాము, వాటన్నింటిని బాగా చూసుకోండి. థ్యాంక్ యూ. రైట్. హలో. నమస్తే. నమస్తే, అను పబ్లికేషన్ సార్ని. సార్, అను పబ్లికేషన్ లో ఈరోజు ఎగ్జామ్ రాశారు కదా? ఎన్ని వచ్చినాయి మీకు? 50. ఓకే, మీ పేరు గని. ఓకే, హౌ డూ యూ ఫీల్? ఎలా ఫీల్ అవుతున్నారు అను పబ్లికేషన్? బాగున్నాయా? బుక్స్ ఉన్నాయా మీ దగ్గర అను పబ్లికేషన్ బుక్స్ ఉన్నాయా? బుక్స్ కూడా తెచ్చుకోండి. ఇప్పుడు కంటెంట్ లో మారేది ఏముంది, కొత్త కంటెంట్ కదా? మీ 9th క్లాస్ కూడా ఇచ్చేస్తాం, కొత్త కంటెంట్ ఇచ్చేస్తాం. ఓల్డ్ న్యూ రెండు కల్పించేస్తున్నాం. 9th క్లాస్ లో ఓల్డ్ న్యూ రెండు కల్పించేస్తాము. ఓకే, మీరు 9th క్లాస్ అను పబ్లికేషన్ బుక్స్ ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి, రేపు మీరు నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఒక రౌండ్ కవర్ చేసేయండి. ఓకేనా? ఈ విధంగా ప్రతిరోజు టెస్ట్లు రాసుకుంటా, నోటిఫికేషన్ బుక్స్ చూసుకుంటా ఉంటే మీరు అందరికంటే మీరు ముందంజలో ఉంటారన్నమాట. ఓకేనా? ఇంకా మీరు ఇచ్చేటటువంటి మీరు ఇచ్చేటటువంటి సలహాలు ఏంటి మిగిలిన అభ్యర్థులకి?
ఓకే ఓకే. మీ గ్రాండ్ మీ గ్రాండ్ టెస్ట్లు కూడా పెడతాము సపరేట్గా, ఆ ఫోల్డర్ కూడా క్రియేట్ చేస్తాము. మీరు అందరూ కూడా తప్పనిసరిగా మీరు రాయవలసిందిగా కోరుతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. నాగజ్యోతి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, తెలుసా నేను? తెలుసు సార్. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నావు ఈరోజు ఎగ్జామ్స్? చాలా బాగా ఫీల్ అయ్యాను సార్. అదే బాగా చేస్తుంటే ఏమో ఇలా తప్పగా ఉందా అనిపిస్తుంది సార్. అలానే ఉండాలి, అలానే ఉంటే నువ్వు ఈ సబ్జెక్ట్ వస్తుంది. మీరు అలాగే రాయాలి. అవును సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే, మీ దగ్గర బుక్స్ ఉన్నాయా, అనుభవ అప్లికేషన్ బుక్స్ ఉన్నాయా? ఓకే, మీకు మిగిలినటువంటి పెండింగ్ బుక్స్ కూడా రెడీ అయిపోతున్నాయి, పంపిస్తున్నాము. ఓకే, వాటిని కూడా పంపిస్తాము. మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండమ్మా. ఇదే విధంగా ఎగ్జామ్స్ రాయండి. ఈరోజు లైవ్ క్లాస్ ఉంటుంది, మిగిలినటువంటి వాటి కూడా సిలబస్ లైవ్ క్లాస్లో చెప్తాను. ఎలా చదవాలి ఏంటి అనేది ఈరోజు లైవ్ క్లాస్లో రాయండి అందరూ. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు గుంటూరు డిస్ట్రిక్ట్ లో మీరు మ్యాథ్స్ సోషల్ బ్యాక్గ్రౌండ్ సార్? నేను డిగ్రీ ఏంటి, ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ ఏంటి? ఇంటర్మీడియట్ సార్ నేను. ఎంపీసీయా? అవును సార్. ఓకే, మ్యాథ్స్ వచ్చు కాబట్టి నువ్వు ముందంజలో ఉంటావు. ఓకే, మంచిగా ప్రిపేర్ అవ్వమ్మా. మీకు ఎప్పుడు ఆల్వేస్ అనూప్ అప్లికేషన్ మీకు మీ వెనక నిలబడుతుంది. ఓకేనా? మీరు యాప్ తీసుకున్నారా? సరే సరే, మీకు ఎప్పటికప్పుడు టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉంటాం, జాగ్రత్త చూసుకోండి. థ్యాంక్ యూ. ఇవి అభ్యర్థుల యొక్క అభిప్రాయాలు. ఇప్పుడు దీంట్లో ఒక చిట్టి తీసి ఈరోజు మీకు ఏ బుక్ వస్తుందో నేను చేస్తాను. ఈ మొత్తం ఇవన్నీ 9 ఉంటాయి. దీంట్లో నేను ఒక చిట్టి తీశా. సోషల్ కంటెంట్ వచ్చింది మీకు, ఈరోజు సోషల్ కంటెంట్ రాసుకో. మంచి బుక్కు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, అదేవిధంగా ఎస్ఈటీ వాళ్ళకి కూడా మ్యాగజైన్ సరిపోతుంది. అప్రాక్సిమేట్లీ 550 పేజీలు వర్క్ బుక్ ప్లస్ కంటెంట్ 2 ఇచ్చాము. కాబట్టి సోషల్లో 100% మార్క్స్ వచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేశాం. నెక్స్ట్ ఈరోజు లైవ్ క్లాస్లో మీకు అందరికీ టెట్కమ్ టీఆర్టీ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎస్జీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, టెట్కమ్ టీఆర్టీ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశం మీద కూడా మీకు ఈరోజు క్లారిటీ ఇస్తాను. సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మార్క్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశం మీద మీకు క్లారిటీ ఇస్తాను. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు లైవ్ క్లాసు తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ 6 గంటలకి లైవ్ క్లాసులో రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.